ఏలూరు కలెక్టరేట్లో మంగళవారం భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి రాజ్యాంగ దినోత్సవ ప్రాధాన్యతను వివరించి అధికారులు సిబ్బందిచే భారత రాజ్యాంగ పీఠికను ప్రతిజ్ఞ చేయించారు. రాజ్యాంగంలో పొందుపరిచిన సార్వభౌమ సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్య భావాలకు అనుగుణంగా నడుచుకుంటామని ప్రతిజ్ఞ చేశారు. తొలత భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి కలెక్టర్ వెట్రిసెల్వి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యానికి దిక్సూచిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం నిలుస్తుందని చెప్పారు. రాజ్యాంగం మనకు కల్పించిన హక్కులతో పాటు విధులు బాధ్యతలు కూడా ప్రజలు గుర్తెరిగి రాజ్యాంగ పరిరక్షణకు కృషి చేయాలని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులందరూ తమ విధులు రాజ్యాంగబద్ధంగా సక్రమంగా నిర్వహించాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి వి విశ్వేశ్వరరావు, డిఆర్డీఏ పీడీ ఆర్ విజయరాజు, సోషల్ వెల్ఫేర్ జేడి వి జయప్రకాష్, బీసీ కార్పొరేషన్ ఈడీ ఎన్ పుష్పలత, జిల్లా బీసీ సంక్షేమ అధికారి ఆర్ నాగరాణి, ఐసీడీఎస్ పీడీ కె పద్మావతి, డీసీపీఓ సిహెచ్ సూర్య చక్రవేణి, కలెక్టరేట్ ఏవో నాంచారయ్య, డిఎల్డీఓ లక్ష్మి తదితరులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో కలెక్టరేట్ వివిధ విభాగాల సూపరింటెండెంట్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అందరూ అంబేద్కర్ విగ్రహాన్ని దగ్గర మన పూలు వాటికి అర్పించబడుతున్న రండి, లైన్ గా రండి, కూడా లైన్ గా రండి.